హైదరాబాద్ లో తెలంగాణ వారితో పాటు తెలుగు వాళ్ళందరికీ సమాన అవకాశాలు ఉన్నాయన్నారు లగడపాటి. వ్యతిరేకత ఎక్కడా కనిపించలేదన్నారు. ఏపీ ఇంకా అభివృద్ధి చెందాలన్నారు. హైదరాబాద్ లో రెవెన్యూ షేరింగ్ కోసం నాడు కొట్లాడిన కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల ఇవ్వలేకపోయానన్నారు లగడపాటి. మిగతా రాష్ట్రాల విషయంలో కేంద్రానికి సమస్యలున్నాయని గుర్తు చేశారు. హైదరాబాద్ రెవెన్యూలో భాగం కావాలని చెప్పి మా మంత్రులు స్పష్టంగా పెట్టారు కోరికల్లో. అలా పెడితే అక్కడ బిల్లు పాస్ అవ్వదు, తెలంగాణ వాళ్ళని కూడా సాటిస్ఫై చేయలేమనే ఉద్దేశంతో ఆ రోజున పరిస్థితుల్లో సరే మంచో చెడో ఒక నిర్ణయం చేస్తాను అడగకపోవటం అడిగి కొట్లాడారు కూడా మా మంత్రులు. డిమాండ్లు చాలా వరకు వచ్చినవే అమలు చేయట్లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. ఆ రోజు మేము ఇవాళ ఉన్నా కూడా మేము చేయగలిగింది ఏమంటారు చెప్పి ఏం చేయగలం చెప్పండి. ఒక ఎంపీగా ఉండి ఇవాళ 25 మంది ఎంపీలు అటుపక్కున్నారు, 17 మంది ఎంపీలు ఇటుపక్కున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి తెచ్చుకోగలరా? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఇక్కడ అధికారంలో ఉంటే అది వేరుగా ఉంటుంది. ఇవాళ అటువంటి పరిస్థితి లేదు. సో న్యాచురల్గా ఏంటంటే ఇవాళ ఈ రెండు రాష్ట్రాలు కూడా కేంద్రం మీద పట్టు ఖచ్చితంగా తక్కువ ఉంటుంది. అందుకని ఏదైనా సాధించుకోవాలంటే అంత సులభమైంది కాదు. ఒక ఎంపీ నేను ఉండటం వల్ల, లేకపోతే ఉండవాళ్ళు అరుణ్ కుమార్ ఉండటం వల్ల, లేకపోతే సబ్బోహరు, లేదా హర్ష కుమారు, లేదా మేమందరం ఉన్నా లేకపోయినా ఆ తేడా ఏమి ఉండదు. ఎందుకంటే మా యొక్క మేము బలహీన పడిపోయాం. ఎందుకంటే రాష్ట్రంలో ఎంపీలుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో పలుకుపడి అని లేకపోతే అక్కడ మనం చేయగలిగి సాధించగలిగింది ఏదీ లేదా. ఇప్పుడు తెలంగాణకి వాగ్దానాలు లేవు కాబట్టి పెద్దగా అడగాల్సిన అవసరం కూడా లేదు. ఆంధ్రాకే వాగ్దానాలు ఆంధ్రాకి ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మీరు చెప్పాం కదా ఎప్పుడైతే రాష్ట్రం చిన్నదైందో ఖచ్చితంగా పలుకుబడి తగ్గిపోతుంది. పలుకుబడి తగ్గినప్పుడు ఖచ్చితంగా పెత్తనం చేసే పరిస్థితి.